దానికి ఏమి ఆధారాలు ఉండవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భీమిలి నుంచి ఏం సవాల్ చేశాడు, ఈరోజు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్న కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడిగాడు. వీళ్ళు 175 నియోజకవర్గాల అభ్యర్థులు పెట్టడానికి ఇప్పటి వరకు సిద్ధం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, లేదా ఇంకే రాజకీయ పార్టీలు అయినా 175 నియోజకవర్గ అభ్యర్థులు పెట్టడానికి సిద్ధం లేదు. ఇంకా ఎలక్షన్ టైం రావడం, ఈ నోటిఫికేషన్ వదలాలి, అది వదలాలి అంటున్నారు. మేము 175 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించుకుంటూ వస్తున్నాము. అదే విధంగా వాళ్ళ పొత్తుల గురించి క్లారిటీ లేదంటారు. దాని గురించి అడిగితే మాత్రం అది మా పర్సనల్ విషయం, మేము మమ్మల్ని మీరు ఎవరు అడిగేదానికి అంటారు. అంటే పొత్తుల గురించి అడగకూడదు, 175 అభ్యర్థులు పెట్టేదానికి సిద్ధంగా లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఆయన ఏదైతే 175 నియోజకవర్గంలో ఒకే ఫ్యాను ఒకే కండువా కింద 175 మంది అభ్యర్థులను పెడుతుంటే వీళ్ళు కనీసం 175 నియోజకవర్గాల్లో 10 రాజకీయ పార్టీల నుంచి కూడా అభ్యర్థులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా భయపడుతున్నారు. మళ్ళీ వీళ్ళు మీసాలు తిప్పుతారు, తొడలు తప్పుతారు. మనసా గారు, ఈరోజు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదవాడికి డిబిటి ద్వారా ఏదైతే 180460 కోట్లు ఇచ్చాడు, 458722 మంది లబ్ధిదారులకి, అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేదవాడికి సంక్షేమం అందిస్తే ఆ సంక్షేమం వల్ల ఈరోజు వెనుజులా అయిపోతుంది, జింబాబే అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని, పేదవాడి ఓట్లు మాత్రం కావాలి కానీ పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. దానికే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన ఉన్నాను, నేను యుద్ధానికి సిద్ధం, మీరు సిద్ధమా అంటున్నాడు. అదేవిధంగా నాన్ డిబిటి ద్వారా ఈరోజు లబ్ధిదారులకి 85031251 కోట్లు ఇచ్చారు, 110018982 మంది లబ్ధిదారులకి. అంటే ఈరోజు జగనన్న తోడు వేణుగోపాల్ గారు ఆడియో బీట్లో పడింది చూడండి. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు కానీ, అదేవిధంగా విద్యా కారకులు కానీ, ఈ రకాలుగా 85,81,51,251 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున పేదవాడికి సంక్షేమం ఇచ్చినా అడ్డుకుంటారు, అభివృద్ధి చేసినా అడ్డుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయకపోతే జిఎస్డిపిలో వైఎస్ఆర్సిపి ఫస్ట్ ప్లేస్ వస్తే టీడీపీ 22వ స్థానంలో ఉనింది. తలసరి ఆదాయం వైఎస్ఆర్సిపి 9వ ప్లేస్లో ఉంటే టీడీపీ 17వ ప్లేస్లో ఉంది. పారిశ్రామిక వృద్ధిలో వైఎస్ఆర్సిపి 3వ స్థానంలో ఉంటే టీడీపీ 22వ స్థానం ఉంది. ఈరోజు పరిశ్రమలు 67,000 కోట్ల పెట్టుబడితో 127 మంది పెద్ద పరిశ్రమలతో 85,000 ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామానికి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు 15,000 సచివాలయాలు, నాడు నేడు స్కూళ్ళు, 10,778 ఆర్బీకే సెంటర్లు, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీలు, 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, 542 యూచిసీలు, 17,230 కిలోమీటర్ రోడ్లు, ఈ విధంగా ప్రతి దాంట్లో అభివృద్ధి చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెత్తందారులు ఈ దుష్ట చతుష్టం కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు అని చెప్పి విమర్శిస్తారే తప్ప మరి అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు. మరి తెలుగుదేశం పార్టీ తరఫు 175 అభ్యర్థులు పెట్టండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నారు? జనసేన పార్టీ కూడా 175 అభ్యర్థులు పెట్టండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడుతున్నారు? అక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒడిసి పట్టాలి, వంకొమ్మ పట్టాలి అంటారు ఏ ఓట్లు. మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసి పేదవాడి పక్కన ఉంటే ఒక సెంటు భూమి ఇస్తా ఉంటే సెంటు భూమి ఇస్తా ఉంటే కోట్లు వేణుగోపాల్ గారు మనసారి ఒక నిమిషం నేను చెప్పేది మళ్ళీ మీరు అడగండి. ఒక సెంటు భూమి ఇస్తా అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటారు. రాజధాని అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడతారు. రాజధానిలో ఒక సెంటు భూమి పేదవాడికి ఇవ్వకూడదు అండి. వీళ్ళు మాత్రం ఎకరాలు దోచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఒక సెంటు భూమి రాజధానిలో ఇస్తా మాత్రం కోర్టుకు పోయి అడ్డుకుంటారా? ఇక్కడ పేదవాడు ఉండకూడదని ఏమి సంస్కృతి ఇది? పేదవాడు ఓట్లు మాత్రం కావాలి, పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదు, పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడి అభివృద్ధి కాకూడదు. వేణుగోపాల్ గారు, ఈ అన్ని చూసిన అంశం అంటే ప్రజలకు ఎవరు ఎక్కడ అభివృద్ధి జరిగిందని ప్రజలు గమనిస్తారు అంటే కాలం చెప్తుంది. కానీ ఇక్కడ ఇంతకు ముందు జనసేన నాయకులు ఒక అంశాన్ని ప్రస్తావించారు, అంటే గతంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్ సంబంధించి కూడా భీముల నుంచి ఆయన ముందుకు వచ్చారు, ఇప్పుడు కూడా అక్కడి నుంచే ఎన్నికల శంకరావని పూరించారు, కొన్ని అంశాలను ప్రస్తావించారు. అంటే భీములలో బ్రిడ్జ్ ఎక్కడా ఒకటి కూడా నిర్మించిన దాఖలా లేవు, అలాగే ఫిషింగ్ హార్బర్, ఇంకొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు జనసేన నాయకులు. వీటికి సంబంధించి మీరేమంటారు? లోకల్ గురించి నాకు తెలియదు కదా, నేను దాని గురించి ఎట్లా డిస్కస్ చేస్తాను?
భీమిలో బస్ స్టాండ్ కట్టాడా, బస్ స్టాప్ కట్టాడా, భీమిలో బ్రిడ్జ్ కట్టాడా, లోకల్ సమస్య గురించి నాకు తెలియదు. నేను స్టేట్ లెవెల్ లో ఉండే అంటే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అక్కడి నుంచి ఎన్నికల శంకరరావు అని పూరించారు కదా. అవునండి, ఈరోజు వాళ్ళు చేసేవన్నీ ఆరోపణలు పెట్టమని చెప్పి 175 ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారంటే వీళ్ళు ఏమంటే అరాచకాలు సృష్టిస్తున్నారు. చొప్పులు అంటారు, మీసాలు తిప్పుతారు, తొలలో తొడతారు, రెచ్చగొడతారు. అక్కడ వచ్చిన కార్యకర్తలు రెచ్చిపోయి ఏదైనా అవంతైన సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు 2019 అక్రమాలు, మట్టి మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు రాకపోయినా లోకేష్ మాత్రం 2 ఉద్యోగాలు వచ్చాయి, ఒక ఎమ్మెల్సీ మంత్రి పదం అని చెప్పి విమర్శించిన వీళ్ళు ఈరోజు ఎంత కమ్ముడు పోయినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని. వేణుగోపాల్ గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి వీళ్ళందరూ వచ్చారని మీరు అంటున్నారు కదా, కానీ మీ మీ పార్టీలో ఉన్న వైసీపీ నాయకులే స్టార్ క్యాంపెయినర్లు అంటూ కూడా నిన్న సీఎం సారీ మా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సంబోధించారు, మీరు దానికి ఏమంటారు? వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నా స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా నాకు నేను ఇచ్చిన ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు, అలాగే నా వాలంటీర్లు, నా సచివాలయ సిబ్బంది స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు కదా, అంటే టీడీపీ అధినేతని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి వీళ్ళందరూ వచ్చారని అంటున్నారు కదా, కానీ వైసీపీ నుంచే కొంతమంది నేతలు అంటే వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్లు అంటూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు సంబోధించారు, మీరేమంటారు దానికి? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మార్చేరిలో ఉంటే ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ ఆయన లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆయన ఏమంటున్నాడు, పొత్తు ధర్మం తప్పిన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నేను మాత్రం తప్పను ఆయన ముఖ్యమంత్రి చేయాలి అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమి స్వార్థంతో పవన్ కళ్యాణ్ పదే పదే 2014 ఆయనకు మద్దతు ఇచ్చాడు, 2019 విమర్శించాడు, మళ్ళీ 2024 మద్దతు ఇస్తున్నాడు. ఏమి ఏమి లబ్ధి చేకూరుతా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్కి? ఎందుకు ఆయన లిఫ్ట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతున్నాడు? పొత్తు ధర్మం తప్పిన వ్యక్తికి మళ్ళీ నువ్వు మాత్రం పొత్తు ధర్మం తప్పను అదే చంద్రబాబు నాయుడు వెనకాల ఎంత అంటానంటే, అంటే ఆయన అవినీతి పరుడైనా పర్వాలేదు, ఆయన అక్రమార్కుడైనా పర్వాలేదు, ఆయన వెన్నుపోటుదారుడైనా పర్వాలేదు, ఆయన ఏమైనా పర్వాలేదు, ఆయన మాత్రం ముఖ్యమంత్రి చేయాలి. రైట్ అండి, ఏమి నీకుండే అండర్స్టాండింగ్ ఏమి? ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదే పదే చేయాలంటావు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ కూడా తాకి నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ అంటావు? ఎందుకు పదే పదే అవినీతి పడిన చంద్రబాబు నాయుడికి కాపు ఏదో కాపు కాస్తావు? ఈరోజు నీ కాపు సామ్రాజ్యం వర్గం చెప్తున్నారు నీకు 40% ఉన్నా 50% ఉన్నాయి నువ్వు ముఖ్యమంత్రి అవ్వు అని. కానీ నువ్వు అది కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని ఎందుకు అడుగుతున్నావు? ఏమి లబ్ధి చేయకపోతే చంద్రబాబు నాయుడు వల్ల నీకు ఈరోజు రాష్ట్ర ప్రజలు నీకు వస్తే ఓటు వేస్తే నిన్ను ముఖ్యమంత్రి కావాలనుకుంటే నీ అభిమానులు నీ కార్యకర్తలు నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలంటావు పదే పదే? అవినీతి పరుడని తిట్టింది నువ్వే, మట్టి మాఫియా చేసిందని నువ్వే, మద్య మాఫియా చేసింది నువ్వే, ఇసుక మాఫియా చేసిందని చెప్పింది నువ్వే 2019. మళ్ళీ ఈరోజు ఏం మార్పు చూశారు చంద్రబాబు నాయుడు చెప్పాలి? రైట్ అండి, అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు బురదలి పసలైన ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడకూడదు. రైట్ అండి, సందీప్ గారు. మేడం, మనకి వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అంటున్నారని